ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. అలాగే నీ బుర్రలో ఉన్న బూజు కూడా దులిపే. ఏంటి చూస్తున్నావు? ఏంటి నువ్వు చేసింది? అసలేమనుకుంటున్నావు నువ్వు? ఇంటికి పెద్ద కోడలివి, నీకు కొన్ని బాధ్యతలుంటాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, వాటన్నిటినీ నువ్వే మంచిగా పరిష్కరించాలి, లేదా చూసి చూడనట్టు ఉండాలి. అర్థం అవుతుందా లేదా? అర్థం కాకపోవడానికి ఏముంది, చాలా సంతోషంగా ఉంది. అసహ్యంగా మాట్లాడుతున్నావు నువ్వు, కూర్చో. రేవతి, నువ్వు పిల్లివారింటికి నువ్వే పెద్ద కోడలివి అని ఒకటికి 10 సార్లు మీరంటే సరిపోతుందా? కోమలి అలా అనుకుంటుందా? కోమలి గురించి నువ్వు అలా మాట్లాడడానికి నీకు అసలు మనసెలా వస్తుంది రేవతి? ఇంతవరకు ఎవరి దారిన వాళ్ళు విడిపోకుండా ఐకమత్యంగా ఉన్నారంటే దానికి కారణం కోమలి. కాదని నేను అనడం లేదు కదా. అలా అని తను ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? ఇంట్లో నుంచి పంపించేసిన దాన్ని కోమలి మళ్ళీ ఇంట్లోకి ఎలా తిరిగి తీసుకొస్తుందండి? కనీసం మిమ్మల్ని గాని నన్ను గాని ఒక మాటైనా అడిగిందా? ఏంటి కోమలి అని నేను అడగకూడదా? నోరు ముసుకుని ఉండాలా? నేను అలా ఉండలేనండి. కోమలి చేసింది తప్పే కావచ్చు, దానికి ఇప్పుడు ఏం చేయాలని కదా ఆలోచించాలి. చెబితే వింటారా ఏంటి? నా మీద ఎగిరెగిరి పడతారు మీరు. చూడు రావతి, కోమలి ఏదైనా పనిచేసిందంటే దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. అవునవును, తోడబుట్టిన సంపంగికి ఒక న్యాయం, తోడకోడలు మల్లికకి ఒక న్యాయం. ఇదే మల్లిక తోడబుట్టిందైతే కోమలి ఇలాంటి పని చేస్తుందా? రేవతి వద్దు, సమస్య ఇంకో దారి పడుతుంది, అది తప్పు.